మీడియా ఫ్రెండ్స్ అందరికీ, మీడియా ద్వారా చూస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరికీ నమస్కారం అండి. అదే ఒక సమస్యని మనం బయట నుంచి కానీ దూరం నుంచి చూస్తే కానీ అది మనకి అర్థం కాదు. ఇలాగే నా మాస్టర్ ఒకరు ఉన్నారు, జిమ్ మాస్టర్, ఆయన బాడీ బిల్డింగ్ చేస్తుంటారు. ఆయనతో మాట్లాడుతున్నా, కొంచెం ఫీలింగ్గా మాట్లాడుతున్నా, ఇలా చాలా ప్రాంతంలో నీళ్ళు ఇక కష్టపడుతున్నారు, నీళ్ళు కూడా దొరికితే కానీ దాన్ని సేవ్ చేసుకొని స్పూన్లో తాగుతున్నారు వాళ్ళు అని ఫీలింగ్గా చెప్తుంటే ఆయన, కరెక్టేరా, తెలుసు కదా, నేను కూడా చేస్తాను, బాడీ బిల్డింగ్లో ఖర్చు రావాలంటే స్పూన్లోనే నీళ్ళు తాగుతా అంటారు. సో అలాగా వాళ్ళకి ఆ ఫీల్ అర్థం కాదు. అలాగే ఇక్కడ ఒక హయ్యర్ ఆర్డర్ ఆయన స్టేట్మెంట్ ఏం చేయాలంటే, మినిమం డబ్బుతో ఇండియాలో ఒక కామన్ మ్యాన్ హ్యాపీగా బతకొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంట్రా ఇది, మంచి డబ్బు ఉంటేనే ఇక్కడ బతకడం కష్టంగా ఉంది, మినిమం డబ్బుతో ఎలా బతుకుతారు, ఏదైనా సెన్స్ ఉందా? సో వీళ్ళందరికీ, సో వాళ్ళు డబ్బు మధ్య ఉన్నారు కాబట్టి వాళ్ళకి దీని కష్టం తెలియట్లేదు, మన మధ్య బతికితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి కష్టం అని ఎవరు అనుకున్నా తెలియదు. కానీ ఇలా కోట్ల మధ్య ఉన్న ఇద్దరు ఇండియాలో వచ్చి వీళ్ళ మధ్య బతుకుతున్నారు. సో అదే ఏబిసిడి అనే మూవీ. సో అలా బతికేటప్పుడు కష్టపడుతున్నారా, ఎలా కష్టపడుతున్నారు, ఆ కష్టంలో ఆనందం ఉందా? సో ఆల్ దీస్ రివాల్వ్స్ ఏబిసిడి మూవీలో. సో తెలిసినదే, ఇది మలయాళం రీమేక్ యాక్చువల్లీ, అందరికీ తెలిసినదే. బట్ ఇక్కడ చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు, సీరియస్గా మన సంజీవ్ రెడ్డి గారు కానీ అల్లు శిరీష్ గారు కానీ చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు ఇందులో. ఎంత స్ట్రెయిన్ తీసుకున్నారంటే, ఒక చోటలో వచ్చి కమర్షియల్ ఎలిమెంట్ బాగుంది కానీ యాడ్ చేయాలి అన్నప్పుడు స్టోరీ అది ఒప్పుకోవట్లేదు. ఎలా యాడ్ చేయాలి అన్నప్పుడు, పర్లేదు స్టోరీ మార్చండి అనేసారు. సో దే ఆర్ సో కీన్ దట్ ఆడియన్స్ షుడ్ బీ ఎంటర్టైన్డ్ ఈ ఉన్న ఈ టూ అవర్స్ మూవీలో. ఇక్కడ రిపీట్ కాకూడదు, ఆడియన్స్ వచ్చి హ్యాపీగా వెళ్ళాలి అనే చాలా కీన్గా వీళ్ళు తీసిన ఒక ప్రయత్నం ఇది. అండ్ అది మాత్రం కాకుండా ఫస్ట్ సక్సెస్ ఏబిసిడిలో మెల్లమెల్లగా వస్తాం, అందరికీ థ్యాంక్ యూ దాన్ని సక్సెస్ చేసినందుకు. సో అలాగే మీ అందరికీ నచ్చుతుందని అని ఐ హోప్. సో ఐ విల్ టేక్ లీవ్. థ్యాంక్ యూ సో మచ్. పోదు భరత్, ఇది మీరేనా? ఇప్పటి వరకు పెద్ద, ఇంత పెద్ద పేరా భరత్ మీరైతే? ఓ మై గాడ్. నాకు చాలా ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ గారితో ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఏదో చిన్న సీరియస్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ప్రొడ్యూస్ చేసే నేను ఒక ఫన్ మూవీ చేయాలని చాలా రోజులుగా అనుకున్నాను. సో దానికి ఏబిసిడి బాగా సెట్ అయింది. శిరీష్, రుక్షర్, భరత్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. సంజీవ్ చాలా బాగా చేశాడు. మంచి లాఫ్ రైట్ ఇది. F2లో మనం ఫన్ చూసాం, అంటే మన తెలుగు ప్రేక్షకులు ఫన్ సినిమాల కోసం ఎలా వెయిట్ చేస్తుంటారో, ఎలా ఎంజాయ్ చేస్తారో మన అందరికీ తెలుసు. అలానే ఈ సమ్మర్లో ఇది మంచి ఫన్ మూవీ అని నేను, మా టీం చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. ట్రైలర్ చూశారు, యూనో ట్రైలర్ చూశాక మీకు తెలుసుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఈ అకేషన్లో నేను ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ మై పార్ట్నర్ యష్ రంగినేని, యూనో, ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అండ్ సపోర్టింగ్ దిస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ గాడ్ అండ్ మై ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. భరత్, చాలా ఈజీ చేసావు జాబ్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. ఏబిసిడి ఫంక్షన్కి వచ్చిన మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే వాళ్ళ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, రాత్రి నుంచి నిద్రపట్టలేదు, కాళ్ళు నొప్పుతున్నాయి మీ ముందు మాట్లాడాలంటే. అండ్ ఈరోజు ఈ సినిమాకి సంబంధించి ఇక్కడ నిల్చున్నానంటే దానికి కారణం, ముఖ్యమైన కారణం అల్లు శిరీష్ గారండి. ఆయన ఈ సినిమాలోనే హీరో కాదు, నా లైఫ్ లాంగ్ మీరు నా హీరోగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా జర్నీ, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా జర్నీలో భాగమై నాకంటే ఎక్కువ నన్ను నమ్మిన మా ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారికి సార్ థ్యాంక్స్, చాలా చిన్న పదం అయిపోద్ది, లవ్ యూ సార్. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ యశ్ రంగనేని గారు యూకేలో ఉండి ప్రోగ్రామ్ చూస్తున్నారు సార్, థ్యాంక్స్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్ యూ గేవ్ మీ. అలాగే ధీరజ్ మొగలినేని గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యాండ్లింగ్ ద ప్రొడక్షన్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హీరోయిన్ రుక్షర్, బ్యూటీ విత్ బ్రెయిన్స్, షీ సో టాలెంటెడ్,
అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ రుక్షర్ గారు. అలాగే భరత్, ఇట్ వాస్ సో ఫన్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇది ముగించే ముందు త్రివిక్రమ్ గారిని ఒక రిక్వెస్ట్. సార్, మీ మూవీస్ అన్నీ కూడా ఒక ఫిల్మ్ మేకింగ్ కోర్స్ లాంటివి మా అందరికీ. మీరు ఇంకా చాలా చాలా సబ్జెక్టులు దాంట్లో యాడ్ చేయాలి. సంవత్సరానికి అట్లీస్ట్ 2 వస్తే బాగుంటుందని ఆశగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన త్రివిక్రమ్ గారికి అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఈరోజు ABCD ట్రైలర్ లాంచ్ అయింది అండ్ వాట్ డు ఐ సే, ఐ మీన్ ఈవెన్ ఐమ్ వాచింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో ఇట్స్ చాలా ఫన్, చాలా థ్రిల్లింగ్, యు నో, ఇట్స్ సో ఎక్సైటింగ్ అండ్ ఐ వాజ్ ఆల్సో లైక్ వావ్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో హ్యావ్ ద సేమ్ రియాక్షన్. You all have given so much support to the song, to, you know, all the posters and the first look and everything. I really hope that you'll give the same amount of support to the trailer and to the film. I would take this opportunity to thank my whole team, producers, Madhura Sridhar Garu, Yash Sir, who isn't here, Dheeraj. I think they are the ones who actually, like, you know, got the whole film together and made sure we had the most fun time shooting on sets. It was so comfortable. And obviously, my director, Sanjeev sir, he never ever told me, you know, to do a particular thing in a particular way. He always made sure I could explore the character of Neha. I never had to follow a certain way of portraying something. So I think, you know, to let me explore the character, I really thank you a lot for it and being so supportive and bearing with all my non-stop talks on sets. And Bharat, I haven't shared much of dialogues with him, but he's always the one in the film who's like, oh, this girl, taking my friend away. So yeah, it was fun shooting with him. So thanks for being a great co-star. And last but not the least, Sirish, what do I say about him? I think he's like the energy on sets. Like, I mean, always full of power, full of fun and, you know, excitement to do something new, not the regular thing. Always very, you know, encouraging as a co-star for sure. Just to make sure that whatever is coming on screen should look perfect. It shouldn't look anything lesser. So I think that dedication is something I really admire and look up to. So that's great. And thanks for being such a great co-star. I had a great time shooting with the whole team. So thank you so much once again for coming. And I'm going to try speaking a little in Telugu again. Ma film 17 May lo release avutundi. So andarini chudandi and please support the trailer, the film, and please don't support piracy. థ్యాంక్ యూ సో మచ్. భరత్ టార్గెట్ నేను మీట్ కాలేను. వచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నాను, ఒక సంవత్సరం తర్వాత. చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా అందరు అన్నట్టు ఇంకా భరత్ చెప్పేసి నిజంగా చెప్పడానికి ఏం లేదు కూడా. బట్ చెప్పాలనుకున్న కంటెంట్ని నేను చాలా వరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఆపుకున్నాను. ఆ రోజు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. బట్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ని కవర్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరందరూ మా సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నేను థ్యాంక్స్ చేయదలుచుకుంది మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు, యష్ రంగనేని గారు అండ్ మా ప్రజెంటర్ సురేష్ బాబు గారికి. అలాగే నన్ను ఇంత బాగా ప్రజెంట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న సంజీవ్ రెడ్డికి అండ్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన నా మిత్రుడు, అంటే యాక్చువల్గా ఈ సినిమాకి జస్ట్ ప్రొఫెషనల్గా అసోసియేషన్ స్టార్ట్ అయింది నాకు జూడా శాండీ తోటి. ఇవాళ అతను ఇక్కడ లేడు, బట్ వి బికమ్ ఫ్రెండ్స్. ఈ సినిమాలో పనిచేస్తూ నిజంగా ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ మన తెలుగు సినిమాకి కొత్త రకం మ్యూజిక్ తీసుకొస్తున్నారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ జూడా హూస్ నాట్ ప్రెజెంట్. మా డిఓపి రామరెడ్డికి అద్భుతమైన విజువల్స్ తోటి మమ్మల్ని ఇక్కడ పోర్ట్రే చేశారు. సో అందరికీ, మిగతా మా టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. అండ్ నేను మాట్లాడేదానికన్నా నాకు త్రివిక్రమ్ గారు ఏం మాట్లాడతారని చాలా క్యూరియాసిటీగాను ఇంట్రెస్ట్గా ఉంది. సో ఎక్కువసేపు నేను మీ ముందు మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేయను. మళ్ళీ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ట్రైలర్ మీరు చూసి ఎంజాయ్ చేస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. నాకు శ్రీష్తో జల్సా టైం నుంచి పరిచయం. అప్పుడు ఇంకా బాగా కొట్టడం సినిమాలు వద్దామని ఐడియా కూడా లేదు. బట్ సినిమాల మీద నాకు తెలిసి అతి తక్కువ మందికి చాలా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందులో శ్రీష్ కూడా ఒకడు. సో
అంత సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వాళ్ళు సినిమాల్లో పనిచేయడం చాలా మంచిది. సో ఇంకా ఎక్కువ సినిమాలు పనిచేయాలి శిరీష్ అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత టైం తీసుకోవద్దు, ఎక్కువ సినిమాలు కంటిన్యూస్గా చేయాలి. సో దట్ ఏంటంటే సినిమాని ప్రేమించే వాళ్ళు సినిమాల్లో పనిచేయడం మూలంగా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక భరత్ చెప్పినట్టు ఒక ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళు వచ్చి కష్టాలు పడితే మనకి చూడడానికి మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది, వాళ్ళు పాపం కష్టపడచ్చు కానీ. అండ్ భరత్ నాకు, భరత్కి నేను ఫ్యాన్ని. అతని వెంకీ సినిమా కానీ లేదంటే రెడీ సినిమా కానీ అతను ఏమంటారు దాన్ని పుట్రాయుడు చిట్రాయుడు ఏదో చిట్నాయుడు చిట్నాయుడు కానీ, సో అతని క్యారెక్టర్స్ అన్నీ నేను చాలా 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 ఇష్టంగా చూసేవాడిని. సో ఈ నాకు ఫ్యాన్ మూమెంట్ భరత్. సో అండ్ ఒకసారి గారు నేను కృష్ణార్జున యుద్ధం సినిమాలో చూశాను, ఆ సినిమాలో చాలా బాగా చేశారు మీరు. సో ఈ సినిమాలో మెల్లమెల్లమెల్లగా పాటు నేను యూట్యూబ్లో చూశాను. నేను అది చూసినప్పుడే అన్నట్టు నాకు ఈ శిరీష్ ఈ సినిమాలో చేస్తున్నాడు ఇది నాకు తెలియదు. ముందు కేవలం నేను ఫస్ట్ పాట చూసిన తర్వాత నన్ను శిరీష్ కలిసి యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఇలాగ ట్రైలర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. మధురా శ్రీధర్ గారు చెప్పినట్టు ఆయన ఎప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చిన్న సినిమాలు తీస్తున్నారు లేదు, ఆయనకు కూడా సినిమాల మీద చాలా ప్రేమ ఉంది. బేసిక్గా నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే సినిమాలను ఇష్టపడే ప్రొడ్యూసర్లు అందరి సినిమాలు బాగా ఆడాలి, ఎందుకంటే అది ఆడటం బలంగా వాళ్ళు మరిన్ని సినిమాలు తీస్తారు. దానివల్ల ఖచ్చితంగా ఏంటంటే మనం కథ చెప్పే విధానం కానీ సినిమా చూసే విధానం కానీ మారాలి అంటే కనుక ఇలాంటి వ్యక్తులు ఎక్కువ మంది ఇండస్ట్రీలో బాగా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఆయనతో నాకు డైరెక్టర్ పరిచయం లేదు కానీ ఆయన స్నేహితం కానీ చాలా సినిమాల గురించి విన్నాను చూశాను. సో అందుకని మధురా శ్రీధర్ గారు ఈ సినిమా మీకు చాలా డబ్బులు ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టాలని, నేను ద్వారా మీరు మరిన్ని డబ్బులు వచ్చే సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మే 17 అందరూ థియేటర్లో చూడండి ABCDని. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇందులో ఉన్న దేశీ అమెరికన్ కన్ఫ్యూజ్ అయ్యాడు కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మే 17 వాచ్ ABCD ఇన్ థియేటర్స్, కిల్ పైరసీ. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. అండ్ సంజీవ్ రెడ్డి గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే, నిజంగా ఇందాక గీత గారు చెప్పినట్టు ఇది మీ మొదటి సినిమాలాగా తీయలేదు, చాలా బాగా తీశారు. అండ్ ఈ సినిమా మీకు చాలా మంచి మెమరీస్ మిగిల్చాలని, మీరు ఇంకా చాలా దూరం ప్రయాణించడానికి ఇది ఫస్ట్ స్టెప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.